హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ హైడ్రాలిక్ కంప్లైంట్. హైడ్రాలిక్ ఆటోమేటిక్గా డౌన్ అయిపోతూ ఉంది. చూడండి, ట్రాక్టర్ స్టార్టింగ్లో ఉంది హైడ్రాలిక్, ఈ జర్కింగ్ చూడండి, అది జర్కిస్తూ ఉంది. ట్రాక్టర్ స్టార్టింగ్లో ఉంది, కిందికి డౌన్ అవుతుంది. ఇంజిన్ స్టార్టింగ్లో ఉన్నందువల్ల హైడ్రాలిక్ పైకి లేస్తూ ఉంది, డౌన్ అవుతూ ఉంది, పైకి లేస్తూ ఉంది. ఈ విధంగా మనం టాప్ ఓపెన్ చేసుకొని ఈ ర్యామ్ సిలిండర్ 4 బోల్డర్లు ఇక్కడే పైన లూజ్ చేసుకొని, ఇది ర్యామ్ సిలిండరు. ఒక్కసారి రిలీఫ్ వాల్వ్ కూడా మనం చెక్ చేసి ఆ రిలీఫ్ వాల్వ్ కొత్తది మార్చేద్దాం. వైట్ కొత్తది మార్చేసుకొని ఆ తర్వాత మనము ర్యామ్ సిలిండర్ లోపల ఫిస్టన్ ఓరింగ్స్ చెక్ చేద్దాం. పైన లూజ్ చేసుకున్నాం మనము ర్యామ్ సిలిండర్ నట్స్, 19 సైజ్ నట్స్. ఈ విధంగా ర్యామ్ సిలిండర్ తీసుకొనేసేసి మనము దీంట్లో ఉన్న ఫిస్టన్ని బయటికి తీసే ప్రయత్నం చేద్దాం. ఆ లోపల ఉన్న ఫిస్టన్ని బయటికి తీసే ప్రయత్నం చేద్దాం. ఈ విధంగా చెక్క మీద కొడితే మనకి లోపల ఉన్న ఫిస్టన్ బయటికి జారి వస్తుంది. చూద్దాం, ఇలాగా ఇదిగో, ఇలాగా ఈ ఫిస్టన్కి 3 ఓరింగ్స్ వస్తాయి. చూడండి, ఇక్కడ గ్రీన్ ఓరింగ్ డ్యామేజ్ అయ్యింది. గ్రీన్ ఓరింగ్ కనిపిస్తుంది కదా, గ్రీన్ ఓరింగ్ డ్యామేజ్ అయ్యింది. ఆ గ్రీన్ ఓరింగ్స్ మనము కొత్తవి, ఇవి ఒరిజినల్, స్వరాజ్ ఒరిజినల్ స్పేర్ పార్ట్స్. దీంట్లో ఒక 2 కట్టింగ్ ఓరింగ్స్ వస్తాయి. చూడండి, ఇది కట్టింగ్ ఓరింగ్, ఇది కట్టింగ్ ఓరింగ్, ఇది బ్లాక్ ఓరింగ్, ఇది నైలాన్ ఓరింగ్. కట్టింగ్ ఓరింగ్స్ పైన ఒకటి కింద ఒకటి వేసుకోవాలి. బ్లాక్ ఓరింగ్ సెంటర్లో వేసుకోవాలి. ఇది బ్లాక్ ఓరింగ్, ఇది సెంటర్లో వేసుకొని వేసేటప్పుడు ఏమైనా కానీ ట్విస్ట్ అయితే మనము ఈ పిన్ని సాయంతో రొటేట్ చేస్తే ట్విస్ట్ అయిన ఓరింగ్ కరెక్ట్గా కూర్చుంటుంది. ఆ తర్వాత నైలాన్ ఓరింగ్ కొద్దిగా కూర్చోవడానికి కూర్చోబెట్టడానికి ఇబ్బంది అవుతుంది. దాని సిట్టింగ్లో కొద్దిగా దాన్ని అలా ఈ విధంగా కూర్చోబెట్టేసేసి రొటేట్ చేయాలి. నెక్స్ట్ పైన కటింగ్ ఓరింగ్. ఈ కటింగ్ ఓరింగ్స్ కటింగ్స్ ఆపోజిట్ వేయాలి. ఈ విధంగా ఆపోజిట్ వేస్తే ఆయిల్ డ్రాప్ కాకోకుండా ఉండడానికి ఒక ఆస్కారం. ఈ లైన్ నైలాన్ ఓరింగ్ మనం ఎక్స్పాండ్ అయి ఉంటుంది కదా ఎక్కిచ్చేటప్పుడు, కాబట్టి దాన్ని సింక్ చేయాలి, కొద్దిగా ప్రెస్ చేయాలి. ఎందుకు ఎట్లా, ఈ యొక్క హోస్ క్లిప్ ద్వారా ప్రెస్ చేస్తే ర్యామ్ సిలిండర్ లేకి అది నీట్గా దిగడానికి ఆస్కారం ఉంది, లేదంటే కట్ అయిపోయే ఛాన్స్ ఉంది. ఈ విధంగా హోస్ క్లిప్పు నైలాన్ ఓరింగ్కి టైట్ చేసి ఈ విధంగా పిస్టన్ని సిలిండర్లోకి నీట్గా దించుకొనేసేసి మనము కట్ కాకోకుండా చాలా జాగ్రత్తగా దించుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా రైట్. ఈ వీడియో చివరి దాకా చూడండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, లేదంటే మీ ఇష్టం. ఓకేనా, ఈ యొక్క రెడ్ ఓరింగ్ని జాగ్రత్తగా కింద పడిపోకుండా ఫిట్ చేయాలి. ఈ కనెక్టింగ్ రాడ్ లోపల కూర్చోబెట్టి ఆ రెడ్ ఓరింగ్ని జాగ్రత్తగా సెట్ చేసుకొని ఈ యొక్క ర్యామ్ సిలిండర్కి 4 బోల్టాలు వేసి ఫిట్ చేసి ఆ తర్వాత హైడ్రాలిక్ టాప్ కూర్చోబెట్టి బండి స్టార్ట్ చేసి చెక్ చేద్దాం. ఇప్పుడు బండి స్టార్టింగ్లో ఉంది, చెక్ చేద్దాం. లివర్ ఎత్తినాం పైకి, ఆయన నిలబడి నిల్చొని ఉన్నాడు పైన. ఎత్తాడు, చూడండి జర్క్ ఇవ్వడం లేదు. ఇంతకుముందు మనకి జర్క్ ఇచ్చింది, ఇప్పుడు జర్క్ ఇవ్వడం లేదు. ఒకసారి ఆయన చెక్ చేస్తాడు, అయినా జర్క్ ఇవ్వడం లేదు. రైట్.